ओम श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्री पादवल्लभ नृसिंह सरस्वती, श्री गुरुदत्तात्रेयाय नमः, आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। हरिः ओम। नमस्कारम्। शुभम टीवी प्रेक्षकुलकु शुभस्वागतम्। ఈ రోజు మనం తమోగ్రహాలుగా పిలువబడేటటువంటి రాహుకేతువుల యొక్క మార్పు ఈ 2020 సంవత్సరానికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతోంది అనే అంశాన్ని మనం చెప్పుకుందాం। 2019 మార్చి 7వ తారీఖు మార్పు చెందినటువంటి యొక్క రాహుకేతువులు మళ్ళీ 2020 సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ 23వ తారీఖున ఉదయం 10:27 ఉచ్చక్షేత్రాలుగా నిలవబడేటటువంటి యొక్క వృషభ రాశిలోకి అలాగే కేతు వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం అనేటటువంటిది అత్యంత ప్రభావం చూపించబోతోంది అనేటటువంటి అంశాన్ని మనం చెప్పుకోవచ్చు। రాహుకేతువుల యొక్క మార్పు ఎప్పుడూ కూడాను కీలకంగా మారుతుంది। రాహుకేతువులు సంవత్సరంన్నర పాటు ఒక్కొక్క రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటాయి। వాటి యొక్క సంచారం కూడా అపసవ్యంగా చేయబడుతూ ఉంటుంది। అపసవ్య సంచారం యాంటీ క్లాక్ వైస్ గా సంచారం జరుగుతూ ఉంటుంది। మిథున రాశిలో సంచారం చేస్తున్న రాహువు వృషభ రాశిలోకి ప్రవేశించారు। అటువంటి సంచారం రాహుకేతువుల యొక్క సంచారం వల్లనే మనకి కాలసర్ప దోషములు, సర్ప దోషములు, దాంపత్యము అలాగే సంతానము అత్యంత కీలకమైనటువంటి అంశాలన్నీ మనకి రాహుకేతువుల వల్ల మాత్రమే ఏర్పడబోతూ ఉంటాయి। అటువంటి దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి రాహుకేతువుల యొక్క మార్పుని మనం ఈ సంవత్సరంలో సెప్టెంబర్ 23వ తారీఖున జరగడం అనేటటువంటిది ఏ ఏ రాశులకి ఉపయోగిస్తుంది, ఏ ఏ రాశులకి ప్రభావం ఏ విధంగా చూపిస్తుంది అనే అంశాలని తెలుసుకోబోతూ ఉన్నాం। తదుపరి మకర రాశి। మకర రాశి వారికి ఇది 5, 11 స్థానాల్లో ఈ యొక్క గ్రహముల యొక్క మార్పు జరుగుతున్నది। ఇన్నాళ్ళు 6లో అద్భుతమైనటువంటి యోగాల్ని రాహువు ఇచ్చాడు, ఇప్పుడు 5వ స్థానంలోకి వచ్చాడు। అయినా కూడా ఇది శుభమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు। ఆదాయం పెరుగుతూ ఉన్నది, శారీరకమైనటువంటి సౌఖ్యం ఉన్నది, సంతాన సౌఖ్యం, చక్కనైనటువంటి ఆరోగ్యం, ఉద్యోగంలో ప్రమోషన్లు, అలాగే తండ్రికి సంబంధించినటువంటి, పెద్దలకి సంబంధించినటువంటి ఆస్తి పంపకాలు, దానివల్ల కొంత ధనలాభం, స్త్రీమూలక ధనప్రాప్తి ఇవన్నీ కూడా కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి। పంచమంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం వల్ల సంతానం విషయంలో తగినటువంటి జాగ్రత్తలు వహించండి। లాభంలో ఉన్నటువంటి కేతువు కూడా మీరు ఆశించినంత ధనం ఒక్కొక్కసారి వ్యాపారంలో రావడం లేదు, కానీ తప్పకుండా మీరు కోరుకున్నట్లుగా మాత్రం మీ జీవితం మారబోతుంది అని చెప్పుకోవచ్చు। మంచి శుభాలు రాహుకేతువుల వల్ల మకర రాశి వారికి కలగబోతున్నాయి అని చెప్పుకోవచ్చు। ఇవి మనం రాహుకేతువుల యొక్క మార్పుకి సంబంధించినటువంటి అంశములు। మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి।